ఇప్పుడు రాధాగారు అనే వ్యక్తి ఒరిజినల్గా స్వచ్ఛందంగా మహానుభావుడు వంగవీటి రంగా గారి అబ్బాయి అతను. గతంలో తెలుగుదేశం పార్టీ అతనికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా సరే ఆయన స్వచ్ఛందంగా నాకు అక్కర్లేదని చెప్పిన వ్యక్తి అతను. అలాంటి ఔన్నత్యం ఉన్న వ్యక్తిని కూడా ఇవాళ ఒక పొలిటికల్ ఈక్వేషన్స్లో పజిలింగ్లు ఎలా తీసుకుని వస్తున్నారో చూడండి. అంటే అంత చిన్నపిల్లడు సార్ రాధా, ఇవన్నీ తెలుసుకోవాలి. చిన్నపిల్లడు కాదమ్మా, ఎవరికైనా సరే ఒక కులం అన్నది తల్లితో సమానం. ఆ కులం పట్ల ఆకర్షితంగా ఉన్నది సామాజిక హక్కు, ఎవరికైనా సరే సామాజిక బాధ్యత కింద కూడా చెప్పొచ్చు దాన్ని. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతా ఉన్న ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పునాదులు పడిన దగ్గర ఇవాళ ఈ జనసేన పార్టీ కూడా అతీతం కాదు. సేమ్ ప్రియాంబల్, సేమ్ ఎజెండా. కానీ సార్ ఒక విషయం, ప్రైమరీ యాక్ట్ ఇప్పుడు ఒక పార్టీ యాక్టివ్గా ఉన్న పార్టీతో అనుసంధానించుకుని ఇంకొక పార్టీని ఇన్యాక్టివ్ చేయడానికి సక్సెస్ అవుతూ వచ్చారు సార్. ఇదే రాదా సరే, కాంగ్రెస్లో గతంలో ఎమ్మెల్యే, వాళ్ళ మదర్ ఎమ్మెల్యే, దాన్ని పక్కన పెడదాం. ప్రజారాజ్యంలో చేరారు, ప్రజారాజ్యంలో అక్కడ ఆయన గెలవలేదు, ఏం లేదు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్ళారు. సో వైసీపీలో అదే పరిస్థితి. దాన్ని టీడీపీకి వచ్చారు, ఆయన టికెట్ ఇస్తాను, అప్పుడు టికెట్ ఇచ్చే సీను లేదు. సో అప్పుడు ఏదో నామినేటెడ్ పదవి స్థానం మీరు అంటున్నాడు, తీసుకోలేదు ఆయన. సో ఇప్పుడు మళ్ళీ మరోవైపు ఎక్కడో గుడివాళ్ళలో దిగుతాడా, లేకపోతే గన్నవరంలో దిగుతాడు, ఇంకో చోట ఆయన ప్రచారం జరుగుతుంది, తూర్పు నుంచి దిగుతాడా అని. సో ఈ సమయంలో మళ్ళీ ఆయన మళ్ళీ పవన్ కూడా గెలిచాడు, మధ్యలో రెండుసార్లు పవన్తో కూడా భేటీ అయ్యాడు. సో ఇన్ని ప్రయోగాలు చేసినా అవన్నీ ఫెయిల్ అయినాయి కదా. మళ్ళీ ఈరోజు ఒకవైపు టీడీపీలో ఉన్నాడు తెలీదు, ఒకవైపు జనసేనకు మద్దతిస్తున్నాడు తెలీదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వెళ్ళి ఈరోజు ఎలా వైసీపీతో జత కడతాడని మనం అనుకోవచ్చు? వాళ్ళు కలిసినంత మాత్రాన నేను ఎప్పుడు మీకు, అందుకే నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు నా ఉపోద్ఘాతంలోనూ ఒక కన్సాలిడేటెడ్ ఇష్యూ ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఉభయ గోదావరి జిల్లాలు అన్నవి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 2014 ఎలక్షన్స్లో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తారనుకున్న టైంలో లాస్ట్ మూమెంట్లో జరిగిన ఒక ఉపద్రవానికి ఇట్ ఈస్ టోటల్లీ ట్రావెల్ అయ్యి తెలుగుదేశంకి అనుసంధానించబడింది. ఆ ఓటమితోనే కనుమరుగవుతున్న తరుణంలో ఇవాళ మళ్ళీ అదే ఈక్వేషన్తో తెలుగుదేశాన్ని నిర్వీర్యంచేయగలిగారు. మీరు గమనించండి, ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంతో ఉందో అదొక విషవలయం కింద చెప్పాలి, ఆ వలయాన్ని ఏర్పరిచి అందులో తెలుగుదేశాన్ని క్లస్టర్స్లో బిగించగలిగారు. ఎందుకంటే మీరు ఇందాక ఒక ప్రశ్న మొదలెట్టారు, ఏది బీజేపీతో అనుసంధానించిన తరుణంలో ఎన్డీఏ ఆయనలో ఉంటుండగా కూడా ఆ ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఉద్యమం ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. నేపథ్యం నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే కాపు కార్పొరేషన్కి పునాదులు పడ్డాయో ఒక అవుట్కమ్ మీద ఎప్పుడైతే సస్టైన్ అయ్యి పనిచేద్దాం అనుకున్నప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఆ పని చేస్తుందా లేదా అంటే ఖచ్చితంగా చేయట్లేదని అవుట్కమ్ ఉన్నా సరే ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీదే ఆరోపించడానికి రాస్తూనే ఉన్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ ఆయన ఏమి రాసినా ఇంకా ఇక్కడే ఆపాదిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ఉంది ఉభయ సభల్లో చేసిన దాంట్లో, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒక డెసిషన్ తీసుకుని ఒక సామాజిక వర్గాన్ని బీసీలో కలుపడానికి ఒక డిస్క్రిప్షన్ ఉంది. సే ఫర్ ఇన్స్టెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆ ఈబీసీ రిక్వెషన్స్తో ఒక పునాది వేసుకున్నారు, ఆయన గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే హీ వుడ్ హవ్ డన్ ఇట్ మేబీ అన్నది ఒక కన్సిడరేషన్ ఇద్దాం, కాదు అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రధానికి ఆయన మన కాకినాడ పరిసర ప్రాంతంలో జరిగిన సభలో కేటగారికల్గా ఐఎమ్ నాట్ విత్ ఈబీసీ రిజర్వేషన్ అని చెప్పిన తరుణంలో ఇవాళ ఆ వెసులుబాటు ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం ఫ్రమ్ ద డే వన్ నుంచి స్లోగన్ ఏంటి, బీసీలలో ఈ కాపు సామాజిక వర్గాన్ని కలపమన్నప్పుడు ఈ ప్రతిపాదనని ఇంత సంఘటితంగా ఉన్న ఈ గవర్నమెంట్ మీద ఎందుకు ప్రెషర్ పెట్టలేకపోతున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.